హాయ్ వారు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ అయితే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో జమ చేస్తుంది మనకు ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఒక ఎకరలోపు పొలం ఉన్న వాళ్లకు దాదాపు పదహారు లక్షల మందికి రైతుల ఖాతాలో అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది ఇక రెండు లక్షల అరవై ఐదు వేల మందికి అయితే ఈ అమౌంట్ అయితే నిలిపివేయడం జరిగింది వీరికి అమౌంట్ ఎందుకు నిలిపివేశారు అలాగే అమౌంట్ మెసేజ్ వచ్చిన తర్వాత ఎప్పుడు క్రెడిట్ అవుతుంది ఇక మనకు ఆ అమౌంట్ పడిందా లేదా ఎలా చూసుకోవాలని చాలామంది అయితే రైతులు అడుగుతున్నారు దాని గురించి తెలుసుకుందాం ఇంకా మూడు లోపు రైతులకు ఎప్పుడు రైతు బంధు వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు రైతులైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్ దృష్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఎకరం లోపు పొలమున్న వాళ్ళకు రైతులకు ఆరు లక్షల మందికి రైతు బంధు జమ చేశారు ఫ్రెండ్స్ ఇక ఇరవై తొమ్మిది తారీఖు రోజు అయితే రెండెకరాలలోపు పొలమున్న రైతులకైతే దాదాపు పద్నాలుగు లక్షల మంది రైతులకైతే ఈ అమౌంట్ జమ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక రెండు లక్షల అరవై ఐదు వేల మందికి రైతుబంధు రాకపోవడానికి కారణాలు ఏంటంటే వారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగ్గా లేకపోవడం అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకు లేకపోవడం అలాగే అకౌంట్ అనేది యాక్టివ్లో లేకపోవడం ఈ వివిధ కారణాల వల్ల ఈ రైతుబంధు అమౌంట్ అయితే ఆ రైతులకు నిలిపివేసినట్లు తెలుస్తుంది ఇంకా కొందరు రైతులకైతే ఎవరైతే విజయ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక బ్యాంకులలో ఖాతా కలిగి ఉన్నారో వీళ్ళకైతే అమౌంట్ ఆలస్యంగా వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక మూడెకరాల్లో పొలం ఉన్న వారికి అయితే ఈ రోజు అంటే థర్టీన్త్ డిసెంబర్ రోజు అయితే అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది కాబట్టి రోజు అయితే మీకు మెసేజ్ అయితే వస్తాయి చూసుకోండి ఇక నాలుగేకొర నాలుగెకరలోపు ఐదు ఎకరలోపు ఉన్న వాళ్ళకు రేపు ఎల్లుండి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మీకు మెసేజ్ అమౌంట్ పడ్డట్టు మెసేజ్ ఏ విధంగా వస్తుందని మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఒక రైతుకైతే నిన్ననే మెసేజ్ రావడం జరిగింది ఎకరా రెండు గుంటలకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మెసేజ్ ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు నేను స్క్రీన్ పైన అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక రైతుకైతే అయితే ఈ విధంగా రావడం జరిగింది నిన్ననే ఈ మెసేజ్ అయితే రావడం జరిగింది ఐఎన్ఆర్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే ఇది ఒక ఎకరా రెండు గుంటల భూమికి అయితే ఈ అమౌంట్ అయితే రావడం జరిగింది ఇక్కడ క్రెడిట్ అయినట్టు మనకు మెసేజ్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ ఆ రైతు యొక్క అకౌంట్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ కూడా చూపించడం జరుగుతుంది డేట్ అనేది మీరు చూడొచ్చు ట్వంటీ నైన్త్ ట్వెల్వ్ టూ ట్వంటీ త్రూ నెఫ్ట్ విత్ యూటీఆర్ అని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది డిస్టిక్ ట్రెజరీ ఆఫీస్ రంగారెడ్డి ట్రిజరీ ఆఫీస్ నుంచి అయితే ఈ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మీ కనుక అమౌంట్ క్రెడిట్ అయితే ఈ విధంగా మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన వన్ డేకు మళ్ళీ మీరు చెక్ చేసుకోండి వెంటనే అయితే బ్యాంకులోకి క్రెడిట్ అవుతలేదని చాలామంది చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ డేనైతే మీరు చెక్ చేసుకోండి ఈ అమౌంట్ అయితే నెక్స్ట్ డే మీ అకౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మెసేజ్ వస్తుంది ఒకసారి చూసుకోండి కొందరికి తెలుగులో కూడా మెసేజ్ వస్తుందని చెప్తున్నారు ఇలా కూడా మీకు అయితే మెసేజ్ వస్తుంది ఇక్కడ ఒక ఎకరా రెండు గుంటలకు మొత్తం ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే రావడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్